జీకే వైట్స్ పరిశ్రమ ఏర్పాటు సమయంలో రోడ్డు వెడల్పు చేసి సీసీ రోడ్డు వేస్తామని ఆ కంపెనీ యాజమాని ఘనశ్యామ్ గ్రామ సభలో హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు సీసీ రోడ్డు వేయలేదని, వర్షాలకు రోడ్డుపై నీళ్లు నిలవడంతో రైతులకు మరియు ఇదే రోడ్డున వెళ్లే కామారం తాండా ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఇటీవల ఏర్పాటైన జీకే వైర్స్ పరిశ్రమ నుండి కామారం తాండా ప్రజలతో పాటు సుమారు 200 ఎకరాలకు సంబంధించిన రైతులు ఇదే రోడ్డు గుండా వెళ్తుంటారు. పరిశ్రమ ప్రారంభం సమయంలో రోడ్డు వెడల్పు చేయడంతో రోడ్డు మొత్తం గుంతలమయమైంది. దీంతో వర్షాలు అధికంగా పడడంతో రోడ్డుపై పూర్తిగా నీరు నిలవడంతో రైతులు కామారం తాండా ప్రజలు కనీసం కాలినడకన కూడా వెళ్లలేకపోతున్నారు. రైతులు తాండా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు బాగు చేయాలని, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట తహసీల్దార్ రాజేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ శివార్లో జీకే వైర్స్ పరిశ్రమ నిర్మాణ సమయంలో రోడ్డు వెడల్పు చేసి సీసీ రోడ్లు నిర్మించి ఇస్తానని, రైతులకు తాండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని గ్రామ సభలో హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ప్రస్తుతం ఆ సీసీ రోడ్డు వేయకుండా పూర్తిగా అలాగే ఉండటంతో వర్షం కురవడంతో రోడ్డు పై ఉన్న గుంతలలో పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పరిసర ప్రాంత రైతులకు తాండా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కనీసం మోటార్ సైకిల్ పై కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని, వెంటనే కంపెనీ యాజమాన్యం రోడ్డు బాగు చేసి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కంపెనీ యాజమాన్యంను కోరారు.